అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ 80-81వ స్థానిక గవరపాలెం అరుంధతి నగర్లో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి వర్యులు అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ మన్నాద్ అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ వైసీపీ నాయకులు దాడి జైవీర్ విచ్చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు ముందుగా మంత్రి అమర్నాథ్ చేతుల మీదుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ముఖ్య అతిథులతో కలిపి జీవీఎంసీ 81వ వార్డ్ కార్పొరేటర్ లక్ష్మీ సౌజన్య రాంబాబు దంపతులు జీవీఎంసీ 80వ వార్డ్ కార్పొరేటర్ కొనతాల నీలిమా భాస్కర్ దంపతుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలనే సంకల్పంతో ఈ ఆరోగ్య కేంద్రాలను ప్రతి చోట నెలకొల్పారని పేదలకు ఉచిత వైద్యం అందించడమే ధ్యేయంగా మంచి వైద్యం అందిస్తారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు దాడి రత్నాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ఆరోగ్య కేంద్రాలను కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు రాష్ట్ర ఆదాయంలో చాలా భాగం ప్రజల ఆరోగ్య సంరక్షణకు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు దీనిలో భాగంగా అనకాపల్లి రూరల్ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయటం మనందరికీ గర్వకారణమన్నారు మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య కేంద్రం ద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు జిల్లా ఆరోగ్య కేంద్రాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా మన ఇంటికి దగ్గరలోనే చికిత్స పొందే అవకాశం కలిగిందన్నారు ఈ మధ్య కాలంలోనే గర్భిణీలకు అవసరమయ్యే టిఫా స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్లను ఆరోగ్యశ్రీలో చేర్చటం వంటివి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జ్యోతి ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ జీవీఎంసీ కమిషనర్ వెంకటరమణ కొనతాల మురళీకృష్ణ ఎల్లపు చంద్రమోహన్ కాండ్రేగుల కృష్ణ పరవ్ దాడి ఈశ్వరరావు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బిల్డింగ్ సుమారుగా 80 లక్షల రూపాయలతో ఇక్కడ నిర్మించుకోవడం మరి పూర్తి స్థాయిలో ఇక్కడ హెల్త్ ఫెసిలిటీస్ అనే ఉండాలనే ఉద్దేశంతో ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో విద్యకి వైద్యానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చామో ఈరోజు మనం నిర్మించుకున్నటువంటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఒక ఉదాహరణగా కనబడతా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాదాపు గడిచినటువంటి ఈ 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో కేవలం వైద్యానికి ఖర్చు పెట్టినటువంటి డబ్బు వైద్యానికి సంబంధించి ఇటువంటి హెల్త్ సెంటర్లు కానీ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో లేదా పెద్ద హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి సంబంధించి వాటిని నాడు నేడు కింద అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తే దాదాపు 15,000 కోట్ల రూపాయలు కేవలం వైద్యానికి ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాం మనం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వైద్య సిబ్బందికి సంబంధించి ఎంతో మంది కాంట్రాక్ట్ వర్కర్స్ గాను లేకపోతే ఇతరితర ఉద్యోగాల్లో వైద్య విభాగంలో పనిచేస్తున్నటువంటి వారిని ఆల్మోస్ట్ దాదాపు 20,000 నుంచి 25,000 మంది అనుకుంటారు ప్రభుత్వంలోకి వాళ్ళు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేసినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు 80-81వ వార్డులకు సంబంధించినటువంటి ప్రజలకి అవసరాల నిమిత్తం వైద్య సౌకర్యాల నిమిత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో వైఎస్ఆర్ ప్రైమరీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని 10,00,000 రూపాయల నిధులతో ఇవాళ అక్కడ నిర్మాణం చేసి ఇవాళ స్థానిక మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ ప్రాంతవాసులందరూ కూడా ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన లేకుండా వాళ్ళ వైద్యం తక్షణ వైద్య సహాయం నిమిత్తం ఏ చికిత్స చేయాలన్నా కూడా తాత్కాలిక చికిత్సలు అన్నింటినీ కూడా చేసుకునే వీధిగా
ఇక్కడ ఆపరేషన్ థియేటర్ తో పాటుగా మైనర్ ఆపరేషన్ థియేటర్స్ ఒక ప్రత్యేక 10 బెడ్స్ తో కూడినటువంటి ఒక వార్డ్ పూర్తి స్థాయిలో అదే విధంగా అన్ని టెస్టులు బ్లడ్ టెస్ట్ సుమారు 48 రకాలైనటువంటి బ్లడ్ టెస్టులు చేయగలిగేటువంటి ఇక్కడ ఎక్విప్మెంట్ తో వేరే ఒక ల్యాబ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం తద్వారా ఏంటంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అయ్యో నాకు బాలేదు ఎక్కడికో తీసుకెళ్లేటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఇంట్లో లేకపోయినప్పటికీ కూడా ఒక వాలంటీర్ ఫోన్ చేస్తే ఇవాల జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ఈ వైద్య సదుపాయాల నిమిత్తం ఏ ప్రజలు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో ఇవాల ప్రజల వద్దకే ఇవాల ఆసుపత్రులను కూడా తీసుకెళ్లేటువంటి ఒక మహత్ కార్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఏ వైద్యాన్నైనా చేయించుకునేటువంటి సౌకర్యాన్ని సౌలభ్యాన్ని కలిగించారో అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వైద్యం ప్రతి పేదవాడు కూడా ఏ డబ్బుకి సంకోచించకుండా ఏ చికిత్స అయినా కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఎంత పెద్ద సర్జరీ అయినా కూడా ప్రభుత్వం తరపున మేము చేస్తామనేటువంటి నమ్మకాన్ని ఇవాళ ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా కూడా ఇవాళ నిర్మించి ఆయన ప్రజలకు అందివ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్ కాబట్టి ఆయనకి ప్రజల తాలూకా ఆరోగ్య సమస్యలన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి ఒక వైద్యాలయానికి ఎక్కడికైనా సరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అంటే ప్రతి వ్యక్తి నిరుపేద దగ్గర నుంచి ధనికుడి వరకు కూడా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ ఆ హాస్పిటల్లో ఏదైతే ట్రీట్మెంట్లో చేయించుకోవాలంటారో ఎన్ని రోజులైతే ఉండాలంటారో ప్రాణం మీద ఆస్తితో ఆస్తులు కూడా అమ్మేసి వైద్యం చేయించుకున్న పరిస్థితులు అనేకంగా చాలా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వైద్యానికి ఎంత ఖర్చు అయితే మనుషులు ఎట్లా బతుకుతారు అన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అన్న దాన్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్ వరకే కాదు అందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యానికి అర్హులేని చెప్పి ఆ వేళ ఆరోగ్యశ్రీ కార్డులన్నీ ఇచ్చి వైద్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని చేశారు. మరి వారి తనయులు అంటే తులసి మొక్కకి తులసి మొక్కే పుడుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలను చూసిన మీరందరూ ఉన్నారు, ఆనాడు ఎన్టీ రామారావు గారిని చూసిన పెద్దలు ఉన్నారు, చంద్రబాబు నాయుడుని చూసిన వాళ్ళు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారిని చూసిన వారు ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, ఇలా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషన్ గారు, ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రభుత్వం ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ముఖ్య అవసరాలలో రెండైన విద్య వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. విద్య గురించి మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇప్పుడు విద్య గురించి చేసిన దానిలో స్మార్ట్ స్కూల్స్ కానీ అలానే నాడు నేడు ప్రోగ్రామ్స్ డెవలప్ స్కూల్స్ కానీ ఇవన్నీ జరుగుతున్న విధానాన్ని బట్టి కార్పొరేట్ స్కూల్సే మన గవర్నమెంట్ స్కూల్స్కి పోటీ పడుతున్నాయి. అంత అభివృద్ధి జరిగింది స్కూల్స్ విద్య విషయంలో. ఇక వైద్యానికి వస్తే వైద్యం విషయంలో ఎన్నో రకాలుగా ప్రతి దాంట్లో కూడా మీకు వెసులుబాటు కల్పిస్తుంది. ఏ అనారోగ్యానికైనా అంటే పెద్దది చిన్నది అని కాకుండా ఏ అనారోగ్యానికైనా మీకు చికిత్స అందేలా మీకు అందుబాటులో ఉండేలాగా ఎన్నో విధి విధానాలను రూపొందించి మీకు అందుబాటులో ఉంచారు. ఆ రకంగానే ఈరోజు మన ఈ 80-81 వార్డుకి మధ్యలో ఈ హెల్త్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ఎన్నో కష్టాలకే ఓచే ఇక్కడ ప్లేస్ ఖాళీ చేయడం జరిగింది. అందరికీ తెలిసి మీ అందరూ మా ఇంటికి వచ్చి కూడా కొద్ది గొడవ కూడా పెట్టారు, ఎందుకంటే ఇక్కడ ఇది లేకపోతే కలగనంటే కాకపోతే సులభ్ కాంప్లెక్స్ కంటే ఒక హాస్పిటల్ మనకి దగ్గరలో ఉంటే మనకి చాలా అవసరంగా ఉంటుంది. ఏ చిన్నదైనా సరే ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం, అలానే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి స్తోమత అందరికీ ఉండదు. కాబట్టి ఈ దగ్గరలోనే మనకి హాస్పిటల్ రావడం అన్నది మనం ఎప్పుడో చేసుకున్న పూర్వజన్ సుకృతం అవుతుంది. ఎందుకంటే ఏ టైంలోనైనా ఎవరూ లేకపోయినా మనకంటూ దగ్గరగా ఉంటే ఎవరైనా మనకి హెల్ప్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే
హాస్పిటల్ మా ఇంటి పక్కన రావడం అన్నది ఒక ల్యాండ్ మార్క్ లాగా మాకు చాలా చాలా ఆనందం ఉంది. ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలకి చేరువలో ఒక అర్బన్ ప్రైమరీ సెంటర్ అన్నది ఏర్పరచాలని, అలాగే పెద్దవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్దవారు చాలా మంది కూడా బీపీ కానీ షుగర్ కానీ చెక్ చేయించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అబ్బా అంత దూరం వెళ్ళాలా అని, అది కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే మనకి చేరువలోనే అర్బన్ ప్రైమరీ సెంటర్ అన్నది ఏర్పరిచి వారికి మరి ముఖ్యంగా పెద్దవారందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా వారి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పని చికిత్సలు చేసే విధంగా ఇక్కడ మనకి ఈ ప్రైమరీ సెంటర్ అన్నది ఏర్పరచడం జరిగింది. అలాగే మన ఏఎన్ఎం ద్వారా ఇదివరకు వ్యాక్సిన్స్ కొన్ని మాత్రమే దొరికేవి చిన్నపిల్లలకి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి కొంతమందికి. అవి కూడా ఇప్పుడు చాలా వ్యాక్సిన్స్ కూడా అందులో చేర్చి ఇంటి దగ్గరికే వచ్చి నేరుగా వేయడం కూడా జరుగుతుంది. సుమారు అవి కొన్ని వ్యాక్సిన్స్ బయట వేయించుకోవాలంటే 2000-4000 దాకా ఉంటుంది. అలాగే పేద కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు, వారికి మంచి ఆరోగ్యాన్ని అందించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని గొప్ప ఆలోచనతో మంచి కార్యక్రమాలు చేపడుతూ మన గురించి నిరంతరం ఆలోచిస్తున్న గొప్ప వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా మన చుట్టుపక్కలలో ఉన్న 80వ వార్డు ప్రాంతం ఈ చుట్టుపక్కలలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ అర్బన్ ప్రైమరీ సెంటర్ అన్నది వినియోగించుకోవాలని, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చిన్న చిన్న వైద్యాన్ని మీరందరూ కూడా తీరే విధంగా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు.